అధికారంలో ఉంటే ఆకాశానికి ఎత్తడం, పదవులు ఊడిన తర్వాత ముఖం చాటేయడం మన రాజకీయాల్లో మామూలే. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి తనను పొగడ్తలతో ముంచెత్తే వారిని వారించారు. తనను మోదీజీ అని, ఆదరణీయ మోదీజీ అని పిలవకండి. తాను సామాన్య కార్యకర్తను, ప్రజల నుంచి దూరం చేయకండి మహాప్రభు అంటూ బీజేపీ నాయకులను కోరారు. మరి ఆదరణీయ మోదీజీ ఇంకా ఏమన్నారో ఒలుక్కేద్దాం. మన దేశ రాజకీయాల్లో అధికారంలో ఉంటే వీరుడు శూరుడు అంటూ ఆకాశానికెత్తేయడం, పదవి ఊడిన తర్వాత ముఖం చాటేయడం సహజమే. అయితే ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీలోనే చోటామోటా నాయకుడి నుంచి అతిపెద్ద నాయకుడి వరకు ప్రధానమంత్రి మోదీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇది గమనించిన మోదీ వారిని వారించడం మొదలుపెట్టారు. గురువారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీజీ అంటూ ఆదరణీయ మోదీజీ అంటూ ప్రశంసలు కురిపించారు. దీంతో కాస్త ఇబ్బంది పడ్డ ప్రధాని వారిని నిలువరించారు. తన పేరు ముందు వెనకాల తోకలు తగిలించకండి మహాప్రభోయ్ అంటూ వారించారు. మీరు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించి తనను ప్రజల నుంచి దూరం చేస్తున్నారని సుతిమెత్తగా అడ్డుకున్నారు. బీజేపీలో తాను సామాన్య కార్యకర్తను, దేశంలోని సామాన్యుడు తనను వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తారు. తన పేరు ముందు శ్రీ అని, ఆదరణీయ అని చేర్చొద్దని వినమ్రంగా కోరారు. తనను కేవలం మోదీగా సంబోధిస్తే చాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను కోరినట్లుగా సమావేశానికి హాజరైన ఓ ఎంపీ చెప్పారు. కాగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక సమిష్టి కృషి ఉందని, ప్రతి కార్యకర్త కష్టపడితేనే పార్టీ ఘన విజయం సాధించిందన్నారు మోదీ. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బీజేపీ సుపరిపాలనే కారణమని, అందుకే ప్రజా వ్యతిరేకత నుంచి కూడా బయటపడింది అన్నారు. పార్టీ వరుసగా 2 సార్లు 57% ఓట్లతో ఎన్నిక కావడం, కాంగ్రెస్ 20%, ప్రాంతీయ పార్టీలు 49% సాధించాయన్నారు మోదీ. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి త్వరలోనే ప్రారంభించి వికసిత్ భారత్ యాత్రలో పాల్గొనాలని ఆయన ఎంపీలను కోరారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఇటీవల తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా తేజస్ యుద్ధ విమానం తయారీ గురించి ప్రశంసలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం తేజస్ యుద్ధ విమానం గురించి చర్చించుకుంటున్నారన్నారు. దేశీయ ఉత్పత్తులను, తయారీ రంగానికి చెందిన వస్తువులను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలన్నారు ప్రధాని మోదీ. ఇటీవల ముగిసిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్ అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా తెలంగాణతో పాటు మిజోరాంలో కూడా బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తేలికగానే గెలుస్తామన్న ఆత్మవిశ్వాసం మాత్రం బీజేపీలో కనిపిస్తోంది.